విశాఖలో ప్రైవేట్ బస్సు అదుపు తప్పి నదిలో పడిపోయింది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ముగ్గురికి స్వల్పంగా గాయాలయ్యాయి. విశాఖ జిల్లా విశాఖ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. చెన్నై నుంచి విశాఖ వస్తున్న ప్రైవేట్ బస్సు అదుపు తప్పి ఎస్ రాయవరం మండలం ధర్మవరం జంక్షన్ వద్ద బ్రిడ్జిపై నుంచి 14 అడుగుల లోతుకు వరాహనదిలో పడిపోయింది. వరాహనది ఒడ్డున పడిపోవడంతో బస్సులో ఉన్న డ్రైవర్, ఇద్దరు సహాయకులు సహా ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. చెన్నై నుంచి విశాఖకి వస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ధృవీకరించారు. వలస కూలీలను చెన్నైకి తీసుకొచ్చేందుకు వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారిని ప్రాథమిక చికిత్స నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సుమారు 11:45 చెన్నై నుంచి వైజాగ్ వైపు వెళ్తున్న TN31 TV 5555 ప్రైవేట్ బస్సు ఎస్రాయవరం మండలం ఈ ధర్మవరం వద్ద ఉన్నటువంటి వరాహనది బ్రిడ్జి పై నుంచి వరాహనదిలోకి పడిపోయింది. దృష్టివశాత్తు నీటిలో పడలేదు, ఒడ్డు మీద పడింది. దాంట్లో ప్రయాణిస్తున్నటువంటి డ్రైవరు మరియు అతని యొక్క హెల్పర్స్ ఇద్దరు వాళ్ళకి గాయాలయ్యాయి. ఎటువంటి ప్రాణాపాయం జరగలేదు. ఎస్ రాయవరం మండలం పి ధర్మవరం జంక్షన్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక కార్యక్రమాలు చేపట్టారు. క్రేన్ సహాయంతో బస్సును పైకి తీసి అందులో చిక్కుకున్న ముగ్గురిని స్థానికుల సహాయంతో రక్షించారు. ముగ్గురు ప్రాణాలతో బయటపడడంతో పోలీసులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విశాఖలో ప్రైవేటు బస్సు అదుపు తప్పి నదిలో పడిపోయింది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ముగ్గురికి స్వల్పంగా గాయాలయ్యాయి. దీనికి మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, ఎలా సంభవించింది ప్రమాదం? మొదటి గత రాత్రి 12 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఎస్రాయవరం మండలంలోని పెనుగోలు దగ్గర ఉన్నటువంటి ధర్మవరం బ్రిడ్జ్ అంటారు. ఈ బ్రిడ్జ్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. చెన్నై నుంచి ఒరిస్సా వెళ్తున్నటువంటి ఈ బస్సు ఒకసారిగా అక్కడ అదుపు తప్పి, అంటే ఏదైతే రైలింగ్ ఉందో రైలింగ్ ఢీకొట్టి కిందకు పడింది. అయితే పడే క్రమంలో కూడా నేరుగా మధ్యపాతలు రాకుండా ఒక ఒడ్డు పక్కకు పడటం వల్ల కూడా కొంతవరకు ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకసారిగా అది ఢీకొట్టి వచ్చినటువంటిది ఎత్తు మనం చూస్తే చాలా ఎక్కువ ఉంటుంది. కానీ ఈ బస్సు పడిన చోట దాదాపుగా 13 నుంచి 15 అడుగులు లోపే ఉంటుంది. కాబట్టి ప్రమాదం తప్పింది. అయితే ఆ బస్సులో కూడా కేవలం 5 గురు మాత్రమే ఉన్నారు. 5 గురులో ఇద్దరికి కొద్ది గాయాలు అవడం జరిగింది. వాళ్ళని ఆసుపత్రికి తరలించారు. అయితే ఒకసారిగా ఇసుక మ్యాట్లు వీటి మీద కూడా ఉండడం వలన ప్రమాదం బాగానే తప్పిందని చెప్పొచ్చు. సో ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులు, అటు వెళ్ళినటువంటి వాళ్ళు కొంతమంది చూసే సమాచారం అందించడం ద్వారా అక్కడికి వచ్చినటువంటి పోలీసులు కానీ మిగతా సహాయ సిబ్బంది కానీ వచ్చిన వెంటనే వాళ్ళని ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఒక పెను ప్రమాదం నుంచి వాళ్ళు బయటపడ్డారని మనం చెప్పొచ్చు. ఓకే నాయుడు, థ్యాంక్ యూ.